నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వెంకటాద్రిపాలెం ఫారెస్ట్ సమీపంలో ట్రైమాక్స్ ప్రైవేట్ క్వారీలో నీళ్లలో డంపు చేసి ఉన్న ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ హరిబాబుకు అందిన సమాచారం మేరకు వెంకటాద్రిపాలెం ఫారెస్ట్ లో ఉన్న ట్రైమాక్స్ ప్రైవేట్ క్వారీ నీళ్లలో డంపు చేసి ఉన్న దుంగలను ఉదయం తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించగా ఆ తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని నూట ఏడు ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించామని వీటిని ఆత్మకూరు రేంజ్ ఆఫీస్ కి తరలించడం జరుగుతుందన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఫ్బిఓ సంపత్ చెక్ పోస్ట్ సిబ్బంది కురపాటి పెంచలయ్య మధు ఆనంద్ మణి తదితరులు పాల్గొన్నారు రేంజ్ ఆఫీసర్ సంఘం సెక్షన్ ఆత్మకూరు రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి తెల్లవారుజామున వచ్చిన సమాచారం మేరకు వింజమూరు మండలంలోని వెంకటాద్రిపాలెం వద్ద గల ప్రైవేట్ క్వారీ ట్రైమాక్స్ ఏరియాలో ఆ నీటి ప్రాంతంలో ఎర్రచందనం కోయిలు డంపు చేస్తున్నాయని సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు మేము తెల్లవారుజామున నేను మరియు నా యొక్క సిబ్బంది అందరం కలిసి ఈ నీటి ప్రాంతం వద్దకు వచ్చి తనిఖీ చేయగా సుమారుగా తొంభై కోయిలు బయటికి తీయడం జరిగింది ఇవన్నిటిని మేము సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలిస్తున్నాము